సీఎం కేసీఆర్ సొంత గ్రామం చింతమడకకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లకు మాజీ మంత్రి హరీష్ రావు పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సిద్దిపేట సిపి జోనల్ డేవిడ్తో కలిసి భద్రతను సమీక్షించారు. అనంతరం గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి పనులపై స్థానికులతో హరీష్ రావు చర్చించారు. అటువంటి ఇంట్లో మగపిల్లలు ఉన్నారా, వాళ్ళతో మాట్లాడి మరి ఒక ఆటో, ట్రాలీ ఆటో కానీ, ఒక ప్యాసింజర్ ఆటో కానీ, లేదా ఒక డీసీఎం లాంటిది నలుగురు ఐదుగురు కలిపి ఇప్పించుడు కానీ, అట్లా ఏదన్నా చేస్తే వాళ్ళు కూడా బతుకుతారు. నిలబడేది మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఇంత ఉపాధి దొరికి బతుకుదెరువు కావాలి, మిమ్మల్ని అందరికి కూడా ఒక ఆదాయ చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. వారు నేను ఊర్లో పుట్టిన దానికి ప్రజలకు ఏదన్నా కొంత చేద్దాము, వాళ్ళకు ఒక తొవ్వ దొరకాలని చూస్తున్నారు. తొవ్వ దొరికే పని అడుగుదాం మనం, అంతేనా? ఇంకో 4-5 రోడ్లు అడుగుతున్నారు మన వాళ్ళు. రాఘవాపూర్ రోడ్ కానీ, ఇటు ఎల్లాపూర్ రోడ్ కానీ, అటు రాజక్కపేట రోడ్డు కానీ, ఒక 5-6 రోడ్లు అడుగుతున్నారు మన వాళ్ళు. కొన్ని చేసుకున్నాం, ఆ కావాల్సిన రోడ్లు కూడా కొన్ని చేసేటువంటి కార్యక్రమం చేసుకోవడం, ఇట్లా మొత్తంగా మనం ఊరికి అవసరమయ్యేది చేసేది చేసడంతో పాటు మీ ఇల్లు ఒక ఆధారం కావాలి, మీకు ఒక దారి దొరకాలి. భూమి ఉన్న వాళ్ళు ఒక దిక్కు, గవర్నమెంట్ భూమి ఉన్న వాళ్ళు ఒక పద్ధతి, అసలే భూమి లేని వాళ్ళకు ఒక పద్ధతి, అట్లా మనం ఆలోచించి మీరు చెప్పండి. అందులో ఇల్లు చెప్పినండి నేను ఎట్లా అనేది, పార్టీలు కూలిపోతే ఎట్లా, పెండ్లైన వాళ్ళు ఉంటే ఒక స్థలం ఇచ్చి కట్టించేది ఒక పద్ధతి, దాన్ని ఏం చేద్దామో కూడా చేసుకుందాం.